హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ గ్రామ వాలంటీర్ భద్రా అని ఈరోజు వీడియోలో వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఒక్క స్కీమ్ అయినా సరే మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ కావాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది అయితే లింక్ అయి ఉండాలి సో ఆ లింక్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ స్టేటస్ లింక్ అనేది చాలామంది అయితే అంటున్నారు అన్న మాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయింది బట్ ఎన్పిసిఐ స్టేటస్ వల్ల కూడా మాకు అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు అంటున్నారు సో వీటన్నిటికి సంబంధించి క్లియర్గా నేను ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీరు చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది జాయిన్ అవి నాతో కాంటాక్ట్ అవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ పేమెంట్ అయినా డైరెక్ట్గా లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేలా గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని తీసుకురావడం జరిగింది ఎక్కడ మధ్యవర్తిత్వ చేతుల మీదుగా డబ్బులు అనేది క్రెడిట్ కాకుండా డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వాళ్ళ అకౌంట్లో అయితే ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా డబ్బులు పడుతుంది ఈ గవర్నమెంట్ స్కీమ్స్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది అయితే లింక్ అయి ఉండాలి ఇన్ కేస్ ఆధార్ కార్డ్ అనేది లింక్ అనేది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఏ పేమెంట్ అనేది అయితే కూడా క్రెడిట్ కాదు ఇంకొంతమందికి అన్న ఎన్పిసిఐ స్టేటస్ లేదని అయితే అంటున్నారు సో మేము బ్యాంక్ అకౌంట్కి అయితే వెళ్ళామని అయితే అంటున్నారు ఉన్నారు సో అది కూడా ఎలా చెక్ చేయాలో కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే డైలీ ఫాలో అప్డేట్స్ అవ్వాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ అనేది అయితే ఆల్ అయితే క్లిక్ చేసుకోండి ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఒకసారి క్లారిటీగా చూడండి చెక్ ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్లోనే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు అలాగే వచ్చేసి యుఐడి సెల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ టు ఆర్ లేబుల్ ఫర్ ది కాంటాక్ట్ ది యుఐడి ఇస్ నాట్ స్టోరింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బై ఫ్రమ్ ఎన్పిసిఐ సర్వర్ సో చాలామంది ఎన్పిసిఐ లింక్ అంటే వేరే ఏదో అనుకుంటున్నారు సో ఎన్పిసిఐ లింక్ అయినా కానీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ ఉన్నా కానీ రెండు ఒకటే సో మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ప్రజెంట్ మనకి అమ్మఒడి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి చాలామందికి అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డు అయితే లింక్ లేదో సో అలాంటి వారు బ్యాంకుకి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత లింక్ అయిందో లేదో తెలియాలంటే ఏ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయండి సో నేను మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక అయితే ఉంటుంది సో ఒకసారి ఆధార్ నెంబర్ క్లారిటీగా చూసుకోండి ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక అయితే ఉంటుంది సో అని కూడా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి మనము ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరిగింది ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి సబ్మిట్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కన్జాస్లేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాప్ హ్యాస్ బీన్ డన్ సో మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయితే ఉంది అలాగే ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంది సో ఇది క్లారిటీగా చూడండి స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంది సో ఇలా యాక్టివ్లో ఉంటే మనకి ఏ గవర్నమెంట్ స్కీమ్ అనేది వచ్చినా డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏ బ్యాంక్ అనేది లింక్ అయినది కూడా బ్యాంకు నేము ఏ డేట్న మీకు లింక్ అయింది కూడా ఇక్కడ చూడండి నాది అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే లింక్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి సో ఇది లింక్ ఉంటేనే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అయితే వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందైతే ఐ హోప్ మళ్ళీ అడుగుతున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్